ఢిల్లీ నుండి జైపూర్ మరియు ముంబై నుండి హైదరాబాద్ వెళ్ళడానికి ప్రతి ఇండియన్ కి వీసా తీసుకోవాల్సి ఉంటుంది అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఏం కథలు చెప్తున్నావు, ఇదంతా భారత్లోని భాగమే కదా అండ్ భారత్ ఒకటే దేశం కదా అంటారు, రైట్? భారత్ కి స్వాతంత్రం వచ్చిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా విడిపోయే పరిస్థితి వచ్చింది. కానీ ఈ ప్రాంతాలన్నింటినీ కలిపే బాధ్యత ఒకే ఒక హీరో తీసుకున్నాడు, ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆయనే లేకుంటే మన దేశం ఎలా మారేది మరియు భారత్ ఒక దేశంగా ఎలా మారింది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. ఒకవేళ మీరు 1947లోని భారత్ ఇలా ఉండేది అనుకుంటే అది పెద్ద మిస్టేక్. ఎందుకంటే 1947 భారత్ ఇలా ఉండేది. 1947లో ఉన్న భారత్ ఈ రోజు ఉన్న భారత్ కాదు. బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు మనం ఒక దేశంగా కాదు 562 ప్రిన్స్లీ స్టేట్గా డివైడ్ అయి ఉన్నాం. అండ్ బ్రిటిష్ వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లారు ఇండియా కొన్ని సంవత్సరాల్లోనే మళ్ళీ వివిధ భాగాలుగా విడిపోతుంది అని. బట్టల నుండి కల్చర్ వరకు, భాష నుండి దేవుళ్ళ వరకు మనం భిన్నంగా ఉన్నాం. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ యొక్క టోటల్ ఏరియా ఈ రోజు భారత్లోని 45% ఏరియా ఉన్నది. దాన్ని గెలుచుకోవడానికి ఒక యుద్ధాన్ని గెలవాల్సి వచ్చింది. ఇలాంటి సిచ్యువేషన్లో భారత్ యొక్క వేరువేరు ప్రిన్స్లీ స్టేట్ వద్ద కేవలం 3 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. 1, భారత్లోని భాగం అవ్వడం. 2, పాకిస్తాన్లోని భాగం అవ్వడం. 3, ఇండిపెండెంట్గా ఉండడం. కానీ అయినా కూడా సామదాన భేదదండ అన్ని స్ట్రాటజీస్ని ఉపయోగించి అన్నింటినీ భారత్లో కలిపేశాడు ఒక వ్యక్తి. బట్ హూ ఇస్ దిస్ మ్యాన్? ఆయనే సర్దార్ వల్లభాయ్ పటేల్. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంత గొప్ప నాయకుడు అంటే, కొంచెం సిచ్యువేషన్ వేరుగా ఉండి ఉంటే భారత్ యొక్క మొదటి ప్రధానమంత్రి అయి ఉండేవారు. భారత్ రాజ్యాంగం ఆర్ కాన్స్టిట్యూషన్ 1950లో ఏర్పడింది. దాని తర్వాత ఒక ప్రాపర్ ఎలక్షన్ కమిషన్ ఏర్పడింది. కానీ 1946లో ఇది క్లియర్ అయింది, తొందరలోనే భారత్ ఒక ఇండిపెండెంట్ కంట్రీగా అవ్వబోతుందని. అయితే ఎవరో ఒకరు దాన్ని లీడ్ చేయాల్సిందే. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లీడర్స్కి ఇది తెలుసు. ఎవరైతే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అవుతారో వాళ్లే భారత్ని ఈ ట్రాన్సిషన్ పీరియడ్లో లీడ్ చేస్తారు. దాని తర్వాత ఏమవుతుంది అనేది దేశం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్లో ఇంటర్నల్లీ 15 లీడర్ల కమిటీ ఓటిచ్చింది. అందులో నుండి 12 సర్దార్ వల్లభాయ్ పటేల్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. ఇంకా 3 లీడర్లు వాళ్ళ ఓట్ కాస్ట్ని వేయలేదు. జవహర్లాల్ నెహ్రూకి ఒక్క ఓటు కూడా దొరకలేదు. నెహ్రూజీ సెకండ్ పొజిషన్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు. అయితే అప్పుడు గాంధీజీ సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఒక లేఖ రాశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ లేఖ చదివారు, ఇంకా తన నామినేషన్ని వెనక్కి తీసుకున్నారు. ఏముండొచ్చు ఆ లేఖలో? బహుశా ఒక రిక్వెస్ట్ లేదా ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. భారత్ని కలిపి ఉంచే రెస్పాన్సిబిలిటీ కారణంగా తన ఈగో, టైటిల్, పొజిషన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు సర్దార్ వల్లభాయ్ పటేల్. కేవలం జెండాని ఎగరవేయడం వల్ల దేశం స్వతంత్రంగా మారదు. ఈ 500కు పైగా ఉన్న ప్రిన్స్లీ స్టేట్ యొక్క లీడర్స్ని కూడా కలపాల్సి ఉంటుంది. ఇదే మిషన్పై సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంకా తన అనుచరుడు విపి మీనన్ సార్ రాజులు మరియు సుల్తాన్లను కలిశారు. ఈ ప్రిన్స్లీ స్టేట్స్ భారత్లో చేరడం ఆర్ యాక్సెషన్ 3 పాయింట్స్పై జరిగింది. 1, సెక్యూరిటీ. ఎవరైతే భారత్లో కలుస్తారో వాళ్ళకి భారత్ ఆర్మ్ ఫోర్స్ సపోర్ట్ మరియు సెక్యూరిటీ ఇస్తుంది. 2, ఫారెన్ అఫైర్స్. వాళ్ళ ఫారెన్ అఫైర్స్ మొత్తం భారతే చూసుకుంటుంది. 3, కమ్యూనికేషన్. అది పోస్టల్ కమ్యూనికేషన్ అవ్వని లేదా రైల్వే, రోడ్స్ మరియు ట్రాన్స్పోర్టేషన్ కమ్యూనికేషన్, ఇవన్నీ భారత్ చూసుకుంటుంది. కొంచెం ఆలోచించండి, 500+ ప్రిన్స్లీ స్టేట్లను భారత్లో కలపడం అనే టాస్క్ ఎంత డిఫికల్టో. ఎన్నో తరాల నుండి ఉన్న రాజా మహారాజులుగా ఉంటూ వస్తున్న వాళ్ళు కొన్ని సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే బిగ్గెస్ట్ డెమోక్రసీలో భాగమవడానికి ముందుకొచ్చారు. వాళ్ళ ఓటు కూడా ఒక సామాన్యుడి ఓటు విలువలాగే మారిపోయింది. ఇదంతా 562 పటేల్ గారు అందరినీ కన్విన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు భారత్ ఒకటయింది. కానీ ఈ పని అంత సులువుగా అవ్వలేదు. కొంతమంది రాజులు హద్దుకు మించి కాంప్లికేషన్ చేయడం మొదలుపెట్టారు. గుజరాత్ జూనాగఢ్లో పాపులేషన్ మెజారిటీ హిందువులు ఉన్నారు, బట్ రాజు ముస్లిం. ఇంకా ఆ జూనాగఢ్ పాకిస్తాన్లో భాగం అవడానికి సిద్ధపడింది. అదేవిధంగా జోధ్పూర్ కూడా. రాజ్పుతానా యొక్క అతిపెద్ద ప్రిన్స్లీ స్టేట్గా ఉండేది ఈ జోధ్పూర్. దీన్ని హనుమంత్ సింగ్ రాథోడ్ పరిపాలించేవాడు. అక్కడి రాజైన హనుమంత్ సింగ్ రాథోడ్ ఏం ఆలోచించాడంటే, పాకిస్తాన్ ఒక కొత్త దేశం, వాళ్ళ నుండి మనం ఎక్స్ట్రా ఫేవర్స్ తీసుకొని మన రాయల్ స్టేటస్ని ఎక్కువ కాలం మెయింటైన్ చేయవచ్చు అనుకున్నారు. ఆయన జిన్నా నుండి కరాచీ పోర్ట్ని ఆపరేట్ చేసే పర్మిషన్ అడిగారు. ఇంకా ఏం చెప్పారంటే, ఇక్కడ నుండి వచ్చిన అన్ని ట్రేడ్ల నుండి పాకిస్తాన్కి ఎలాంటి ట్యాక్స్ ఇవ్వము అని. దానికి జిన్నా కూడా ఒప్పుకున్నాడు. ఒక్కసారి ఆలోచించండి, ఇంత పెద్ద జోధ్పూర్ పాకిస్తాన్లోని భాగం అయితే మెల్లమెల్లగా చుట్టుపక్కల ఉన్న ప్రిన్స్లీ స్టేట్లని కూడా కలిపేసుకొని మొత్తం రాజస్థాన్ పాకిస్తాన్లోని భాగమయ్యే అవకాశం ఉంది. కానీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని జరగనివ్వలేదు. 1948లో జూనాగఢ్లోని ప్రజల అభిప్రాయ సేకరణ జరిగింది. మీరు ఏం కోరుకుంటున్నారని అడగగా అప్పుడు 99.2% భారత్నే అనుకున్నారు. జూనాగఢ్ నవాబ్ పాకిస్తాన్ పారిపోయాడు. కానీ గుజరాత్ మొత్తం భారత్లోని భాగం అయిపోయింది. ఏ బెనిఫిట్స్ అయితే హనుమంత్ సింగ్ రాథోడ్ కరాచీ నుండి కోరుకున్నాడో అదే బెనిఫిట్స్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయనకి కచ్ నుండి ఇచ్చే ప్రామిస్ చేశారు.
కొన్ని సార్లు డిప్లొమసీతో కొన్ని సార్లు ఎకానమీతో నెమ్మది నెమ్మదిగా ఈ ప్రిన్స్లీ స్టేట్లను భారత్ లో కలిపే ఏర్పాటు జరుగుతూ వచ్చింది కానీ కొన్ని సార్లు ఫోర్స్ ని చూపించాల్సిన అవసరం కూడా వచ్చింది అదే మన హైదరాబాద్ తో జరిగింది ఒకప్పుడు హైదరాబాద్ లో ఉండే నవాబు ప్రపంచంలోనే నెంబర్ 1 ధనవంతుడిగా ఉన్నాడు భారత్ కి స్వాతంత్రం రాకముందే ఆయన అనౌన్స్ కూడా చేశారు హైదరాబాద్ ఒక ఇండిపెండెంట్ దేశంగా ఉంటుంది అని కానీ జియోగ్రాఫికల్లీ ఇది పాసిబుల్ గా లేదు ఇది భారత్ కి ఒక పెద్ద సెక్యూరిటీ థ్రెట్ లాగా మారే అవకాశం ఉంది ఏ ట్రైన్ అయితే హైదరాబాద్ నుండి బయలుదేరుతుందో ఆ ట్రైన్ ని అనేక సార్లు దోచుకునేవారు ఇంకా ప్రజల్ని కొట్టేవారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కి అర్థమైపోయింది ఇండిపెండెంట్ గా ఉన్న హైదరాబాద్ ఫ్యూచర్ లో భారత్ కి గుండెలోని అల్సర్ గా మారుతుంది అని కాబట్టి దాన్ని సర్జికల్ గా రిమూవ్ చేయాల్సి ఉందని ఆయనకు అర్థమైంది సెప్టెంబర్ 1948 లో భారత్ ఆర్మ్ ఫోర్సెస్ ఆపరేషన్ పోలోని క్యారీ అవుట్ చేసింది అందులో కేవలం 5 రోజుల్లో నిజాం యొక్క ఫోర్స్ లను ఓడించారు అలా మన సర్దార్ వల్లభాయ్ పటేల్ అన్ని ప్రిన్సీ స్టేట్లను కలపాలని సంకల్పంతో సక్సెస్ అయ్యారు కానీ ఆయన ఏ డెమోక్రసీ కోసం అయితే గొడవ పడ్డారో ఆ డెమోక్రసీ యొక్క అన్నిటికంటే మొదటి ఎలక్షన్ ని చూడకముందే 1950లో కన్ను మూశారు మనం ఎప్పుడైనా కిచెన్ లో అడుగు పెట్టినప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం మన అమ్మ ఎర్లీ మార్నింగ్ లేచి ఇంటి పనులన్నీ చేసి మన కోసం కష్టపడుతూ బ్రేక్ఫాస్ట్ చేస్తుంది మనం అందరం తిన్నాకే తను తింటుంది అండ్ మనం ఎప్పుడైనా మన నాన్న వర్క్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు అది ఆఫీస్ అవ్వచ్చు లేబర్ పని కావచ్చు వ్యవసాయం కానీ ఇంకేదైనా కానీ అక్కడ మన నాన్నను చెమట చెందిస్తూ మన ఫ్యూచర్ మంచిగా ఉండడం కోసం కష్టపడడం చూస్తాం అలాగే ఈ రోజు మనం ఏ విషయాన్నైతే గ్రాంటెడ్ గా తీసుకుంటున్నామో అవన్నీ మన వరకు చేరడానికి ఎవరో ఒకరు కష్టపడి పనిచేసిందే ఈ దేశం మనకు అంత ఈజీగా ఏర్పడలేదు ఈ ఫ్యాక్ట్ ని మనం ఎప్పటి వరకు అయితే అర్థం చేసుకోమో అప్పటి వరకు మనకు ఈ దేశం విలువ అర్థం కాదు భారత్ మొత్తాన్ని ఏకంగా చేసి తీర్చిదిద్దిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి మీకు మ్యాక్సిమం అర్థమయ్యేలా ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నాను పటేల్ ఈ రోజు లేరు కానీ ఈ రోజు ఆయన వల్లే ఈ దేశం బతికి ఉంది ఆయన చేసిన త్యాగాన్ని వీడియో చేసి మీ ముందుకు తీయడం నా బాధ్యత బట్ ఈ వీడియోని లైక్ చేసి ఆయన గురించి అందరికి తెలిసేలా షేర్ చేయడం మీ బాధ్యత అండ్ 1947 లో సర్దార్ వల్లభాయ్ పటేల్ వర్సెస్ పాకిస్తాన్ కి జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ ని కేజీఎఫ్ వర్షన్ లో ఎడిట్ చేసి వీడియో చేశాను డిస్క్రిప్షన్ మరియు కామెంట్ బాక్స్ లో వీడియో లింక్ పెడతాను ప్లీజ్ తప్పకుండా చూడండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్